हाय फ्रेंड्स अंदर की नमस्कार अंदर एला चाल बहुना फस्ट टाइम चूंत मैं झानल सब्सक्राइब मैं चुस्कबो क्री टमाटो चिकड़काय दी कावास इंग्रीडेंट्स आनियन पचिमिर्ची टमाटो अलगे चिकड़काय चिकड़काय उड़क चूँ फ्रेंड्स चला ईजी चिकड़काय बागे उड़कते टाइम अंत वेस्ट नैन कामन उड़कबेक चिकड़काय क्री चूँ चाल बहुत एला स्मेल अभी लेत चिकड़काय बहुत मुदरपैनते नम नम ऐसी फस्ट 2 टेबल स्पून आईल वेवाली वेक तरह अंदर की फस्ट जीलकर्र वेवाली जीलकर्र तरवा पचिमिर्ची पचिमिर्ची मुझे अंदर आनियन फस्ट वैसी तरह पचिमिर्ची वस्तर का पचिमिर्ची मुझे वेस तरह आनियन तरह वे पचिमिर्ची बेवाली फ्रेंड्स फस्ट टाइम चैनल स्टार्ट 2 डेज़ अंदर चूड़ी लाइक चयी शेर चयी कमेंट अलगे सब्सक्राइब प्लीज़ फ्रेंड्स सपोर्ट चला कावाली वे चाल इष्ट काबट्टे नेनु वीडियो अभी कनिपिंचकुंडा चेयालनि अनुकुंटुन्नानु चूद्दाम सक्सेस अवुतुंदा लेदा सक्सेस अव्वालने कोरुकुंटुन्ना सपोर्ट నాకు కావాలి ఫ్రెండ్స్ ఉడకబెట్టకుండా చిక్కుడుగాయ కర్రీ పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలండి పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఉంటే కదా చూడండి కంటిన్యూ చూడండి ప్లీజ్ సపోర్ట్ నాకు కావాలి బాగా వేయించాలండి పచ్చిమిర్చిని ఇలా వేయించుకోవాలి చూసారు కదా నేను ఈ చిక్కుడుకాయ కర్రీని ఉడకబెట్టుకున్నానే వండుతాను బాగుంది అని అనుకోద్దు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అందరూ ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము వేయించుకుందాం బాగా ఆనియన్స్ ఉడికేదాకా ఉడికే వరకు ఆనియన్ బాగా ఉడకండి మీరు ఉప్పు వేయకుండా ఆనియన్ బాగానే ఉడుకుతుంది అందరూ ఆనియన్ వేసిన తర్వాత ఉప్పు వేస్తారు కానీ వేయకపోయినా ఉడుకుతుంది అది చాలామందికి తెలియదు నేను మాత్రం ఉప్పు వేయనండి ఆనియన్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ఉన్న వేసిన తర్వాత ఉప్పు వేస్తే ఏమవుతుందంటే పచ్చిమిర్చికి ఆనియన్కి మొత్తం ఉప్పు అంతా వాటికే పట్టేస్తుంది అన్నమాట అలాంటప్పుడు మనకు తినేటప్పుడు ఇంత ఉప్పు వస్తుంది పచ్చిమిర్చి అలా వేసుకోవాలి దానికి ఇప్పుడు అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడికిన తర్వాత బాగా వేయించుకోవాలండి లేకపోతే పచ్చి వాసన వస్తుంది కదా మీకు తెలిసిందే మీకు కానీ నా స్టైల్ నాకు ఇష్టం కాబట్టి మీకు చూపించాలని చూపిస్తున్నానండి కొంతమంది తెలియని వాళ్ళు చాలామంది సర్చ్ చేస్తారు అలాంటి వాళ్ళకు కూడా ఇలా చూపించాలని ఆశ జర్ర ముందన్న అయిపోయిందా కావాలని చెప్పు బాగా ఉడుకుతుంది ఏమంటారంటే లేమరే పాలే పెట్టండి టేస్ట్ బాగా ఫ్రై అయ్యిందండి ఆయిల్ లో తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ పసుపు మీరు అనుకోవచ్చు 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాయి టేబుల్ స్పూన్స్ కాదు చిన్న స్పూను చాలా చిన్నదండి
ఇంత వేసిందండి, పసుపు అనుకోవద్దు ఎందుకంటే పసుపు అంత కలర్ రావట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. పసుపు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకోవాలి. ఫస్ట్ వేసింది ఉడకబెట్టిన చిక్కుడుకాయ అండి. ఇది నార్మల్గా ఎలా ఉందో అలా తుంచి బాగా వాటర్లో కడిగి వేసుకోవాలి. ఉడకబెట్టలేదు ఈ చిక్కుడుకాయను నేను, ఉడకబెట్టకుండానే వండుతున్నానండి. మీరు చూడండి ఫ్రెండ్స్ కావాలంటే. ఉడకబెట్టలేదు నేను, లేత చిక్కుడుకాయ, మన చిక్కుడుకాయ అంటారు కదా అదండి. చిక్కుడుకాయ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో చిక్కుడుకాయ ఉడకాలంటే ఉడకబెట్టలేదు కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తానండి. బాగా ఉడకాలది చిక్కుడుకాయ. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఉప్పు వేసినాం కాబట్టి తొందరగా ఉడుకుతుంది చిక్కుడుకాయ. అలాగే లేతగా ఉంది కదండి, మంచిగా ఉడుకుతుంది. మీకు ఎలాంటి అనుమానం లేదు ఉడకదని. ఏ చిక్కుడుకాయన ఉడుకుతుంది, మనం ఉడకబెట్టే తీరును బట్టే ఆయిల్లో ఫ్రై చేయాలి మంచిగా చిక్కుడుకాయని. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో, అలా ఉడుకుతుందన్నట్టు. చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిగా మగ్గిపోయింది చిక్కుడుకాయ. చాలా బాగా ఉడికింది చూడసారా, అలా ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ చూసే వాళ్ళకి సైడ్కి వాటర్ మార్క్ వస్తుంది, అది ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్. మరి బాగా ఉడికిన తర్వాత చిక్కుడుకాయ టమాటోస్ వేసి ఉడికించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇంత ఉప్పు వేస్తుంది, ఉప్పుగా అవుతుంది అనుకోవద్దు. మీరు సరిపడా వేసుకోండి. నేను కొంచెం లైట్గా కారం వేస్తాను కాబట్టి మా కారంలో ఉప్పు లేదండి, దానికి కూడా సరిపడా ఇప్పుడే వేసేస్తా నేను. ఇంతగానో ఉప్పు వేస్తుంది, ఉప్పుగా ఉంటుంది అని అనుకోవద్దు. ఎందుకంటే నేను వంటలు చేసి చేసి మీకు ఎక్స్పీరియన్స్తో పెట్టాలని పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా బాగా మగ్గుతాయి. కావాలంటే మనం ఫస్ట్ టమాటోస్ వేయించుకున్న తర్వాత కూడా చిక్కుడుగా వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేను మర్చిపోయాను కాబట్టి తర్వాత వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా మగ్గుతాయి టమాటోస్, చూపిస్తాను కదా నేను మీకు. చూడండి చూడండి అలానే. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి టమాటోస్ బాగా మగ్గిపోతాయి. ఇంకాసేపు ఉంచుకోవాలండి, ఇంకో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మొత్తం టమాటోస్ చిక్కుడుకాయ మొత్తం కలిసిపోయేలా ఇంకా బాగా మగ్గుతాయండి. చూపిస్తాను మీకు నేను. చూడండి ఎంత మంచిగా ఉడికాయి చిక్కుడుకాయ. అసలు మనం ఉడకబెట్టకపోయినా అస్సలు పర్లేదు, అందరూ ఉడకబెట్టే చేయాలని అంటారు కానీ ఉడకబెట్టకుండా చేసుకోవచ్చు. నా స్టైల్లోనైతే నేను ఉడకబెట్టకుండానే వేస్తాను. ఉడకబెడితే టేస్ట్ పోతుంది అని అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మగ్గాయో, ట్రై చేయండి మీరు తప్పకుండా. ఇట్లా తొందర అయిపోతుందండి ఈ కర్రీ, టైం కూడా ఎక్కువ పట్టదు. ఉడకబెట్టాలి, అవి కోసుకోవాలి, తుంచుకోవాలి. ఉడకబెట్టాలంటే చాలా టైం పడుతుంది కదా, ఇలా ఉడకబెట్టుకోకుండా అనుకోవచ్చండి. చూడండి ఇప్పుడు ఇంకా బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. నేను లైట్గా ఇప్పుడు కారం వేసుకుంటానండి, ఎందుకంటే మేము
కారం బాగానే తింటామని చెప్పాను కదా, అందుకే కొంచెం లైట్గా కారం వేసుకుంటా. లైట్ అని బాగా కాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి బాగానే వేసుకున్నాం కదా. నేను ఎప్పుడైనా ఏ కర్రీ వండినా ఫ్రెండ్స్, పచ్చిమిర్చి లైట్గా పచ్చిమిర్చి కొంచెం కారం రెండు వేసి వండుతాను ఫ్రెండ్స్. అందుకు నాకు అట్లా టేస్ట్ బాగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి, ఉడకబెట్టకుండా చిక్కుడుగా వండడం ఎలా, చిక్కుడుగా టమాటా కర్రీ కారం కొంచెం ఉడికే వరకు 2 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ మనం దీన్ని ఉడకబెట్టుకుందాం కారం ఉడికేటట్టు. చాలా బాగుంటుంది, 2 మినిట్స్ ఉడకాలండి. ఉడకబెట్టుకుందాం మనం ఇప్పుడు.